ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ ఇన్ హిమ్ వాజ్ లైఫ్ అంటే ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఆయనలో జీవముండెను. అండ్ దట్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్. ఆల్ మ్యాన్కైండ్ ఏమనుంది, మరొకసారి చదువుదాం. ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఇన్ హిమ్ వాజ్ లైఫ్. లైఫ్ అంటే జీవము, లైఫ్ అంటే జీవము. ఇన్ హిమ్ ఎవరైనా, హిమ్ ఇన్ హిమ్ అని అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఆది అందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ వర్డ్ అండ్ వాజ్ వర్డ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ వర్డ్ వాజ్ గాడ్ అంటే ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ది పారాగ్రాఫ్, ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ద స్టోరీ, ఇట్స్ కంటిన్యూషన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఆయనలో జీవం ఉండెను, ఎవరు ఆయన అంటే ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. సో ఆయనలో జీవం ఉండెను అని అంటే ఇన్ హిమ్ వాజ్ లైఫ్, అప్పుడు ఆయనలో జీవము ఉండెను. లైఫ్ అంటే జీవము, వాజ్ అంటే ఉండెను, ఉండెను ఈజ్ అన్నట్లే. అక్కడ ఈజ్ అంటే ప్రజెంట్ టెన్స్, విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. వాజ్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఇన్ హిమ్, ఇన్ అంటే ఆయన, లో ఇన్ అన్నప్పుడు లో, ఆయనలో జీవం ఉండెను. అండ్ ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇంగ్లీష్లో ఏమన్నాడు, దాట్ అంటే ఆ జీవము, ఆ జీవము అంటే దాట్ లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్ అంటే మ్యాన్ కైండ్ అంటే మనుషులందరికీ, మనుష్య జాతికి, ప్రతి మనుష్య జాతికి ఏమైనాడైనా లైట్. హీ వాజ్ లైట్ అండ్ హీఈస్ లైట్, స్టిల్ హీఈస్ లైట్ ఫర్ ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పటికి కూడా ఆయన ప్రతి మనిషికి వెలుగుగానే ఉన్నాడు. ఎందుకనంటే ఆయనలో జీవమున్నది, ఆయనలో వెలుగున్నది, ఆ వెలుగు ప్రకాశించినది గాని చీకటి దాన్ని గ్రహింపకుండాను, ఇంకా గ్రహించకుండా అనేక మంది ఉన్నారు కాబట్టి ఈజ్ స్టిల్ లైట్ ఆఫ్ ద వరల్డ్. అందుకనే జీసస్ ఈజ్ ద హెవెన్, ఈజ్ ద వే టు హెవెన్, ఈజ్ ద ట్రూత్ అండ్ ఈజ్ ద లైఫ్. ఆయనే సత్యము, మార్గము, జీవము, ఆయనే అన్నీ ఆయనే. అందుకనే ప్రస్తుతానికి కూడా ఈజ్ నాట్ ఓన్లీ వాజ్ ద లైట్ బట్ ఆల్సో ఈజ్ ద లైట్. అప్పుడు మాత్రమే ఆయన జీవం మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఆయన జీవమే, వెలుగే. ఎందుకనంటే ఇంకా చీకటిలో ఉన్న దెర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద డార్క్నెస్. ఇప్పుడు మన లైట్లో, ఇంట్లో లైట్ వేసుకోకపోతే మనకు డార్క్నెస్ ఉంటుంది. ఇంట్లో మనకు లైట్ లేకపోతే డార్క్నెస్ ఉంటుంది, అంతే కదా, నైట్లో అనగదా. Yes, brother. So our